చెప్పుకోండి. వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు మట్టుకోండి. ఐఏఎస్ ఐపీఎస్ లో సిబిఐ కింద విచారణ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం డిఓపికి వాళ్ళ దగ్గర ఉంటారు, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండదు. కిషన్ రెడ్డి గారిని వాళ్ళ మిత్ర బృందాన్ని బండిపోటు దొంగల్ని పట్టుకుని శిక్షించమని చెప్పారు, మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళ చేతులు అధికారం పెట్టుకుని మమ్మల్ని అడిగేది కాళేశ్వరంలో 100 కోట్లు దోసుకున్నాడు అని చెప్పినాం. ఎందుకు విచారణ ఎందుకు చేస్తారు? ప్రతిపక్షాలు ఉన్నప్పుడు దాని మీద సిబిఐ విచారణ చేయమని చెప్పినాం. ఇలా నీ సహచర మంత్రి, నీళ్ల శాఖ మంత్రి ఓన్లీ మేడిగడ్డ మీదనే విచారణ చేయండి అని అంటున్నాడు. మరి నువ్వు మొత్తం కాళేశ్వరం మీద చేయమని ముఖ్యమంత్రిగా మీరు చెప్పిన మాటకి ఎక్కడ గౌరవం ఉన్నట్టు? ఏం విచారణ చేస్తున్నట్టు? భారతీయ జనతా పార్టీ కెనాట్ స్ట్రేట్ అవే కమ్ ఇన్ అండ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఎనీ ఇండివిజువల్స్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా వాళ్ళు, మీరు ఉత్తరం రాయింది అని అడిగిన నేను. మీరు ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షునిగా, మల్కాజ్గిరి ఎంపీ ఉత్తరం పంపించారు ఏమని? కాళేశ్వరం మీద సిబిఐ చేత విచారణ చేయించమని. నేను ఇప్పుడు అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, అదే లెటర్ ని అదే సంతకాన్ని అట్లే పెట్టి కింద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఒక లైన్ రాసి పంపుండ్రు అంటున్నా. నౌ ద గవర్నమెంట్ విల్ స్టార్ట్ యాక్షన్. ఎందుకంటే సిబిఐ విచారణ జరగాలంటే ముఖ్యమంత్రి గారు రాయాలి, కోర్టు చెప్పాలి, లేదా ఏదైనా హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో ఎవరైనా పిల్ వేసి దాని నుంచి డైరెక్షన్ తీసుకురావాలి. కోర్టు డైరెక్షన్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా, కేంద్ర ప్రభుత్వం వస్తే తెల్లారే మళ్ళీ మీలాంటి మిత్రులు ఏం చెప్తారు? చూసినవా, రాష్ట్రంలోకి బలవంతంగా దొచ్చుకొని వచ్చి అరెస్ట్ చేసిరు, తీసుకుపోయారు అని చెప్తారు. కాబట్టి దేర్ ఆర్ సర్టెన్ ప్రొసీజర్స్ లైట్ డౌన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వీల్ ఫాలో దోస్ ప్రొసీజర్స్.